పోతారో పోతారో పోతారు ఎక్కడికి బేమా దెబ్బకి డైరెక్ట్ కోమాకి కంక రాడ్ టెంప్లెట్ కొట్టుడు విత్ అదే రాడ్డెస్ట్ ఎగ్జిక్యూషన్ కొట్టుడు అన్యాయాన్ని ఎదిరించే ఆదికేశవ చెడుని అంతం చేసే చన్నకేశవ ది వన్ అండ్ ఓన్లీ సేవియర్ ఇదేనా అండి సినిమా ఈ సేవియర్ అవుట్డేటెడ్ ఫార్ములని ఇంకా పబ్లిష్ చేస్తున్నారా అదే ప్రొడ్యూస్ చేస్తున్నారా గత కొన్ని డెకేడ్స్ నుంచి ఎన్నో కొన్నాం ఇంకా పబ్లిష్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఉన్నవే కొన్ని బూజు పట్టిపోయాయి మరికొన్ని అమ్మేశాము స్టిల్ ఇంకా పబ్లిష్ చేస్తూనే ఉన్నారు మాస్ ప్రొడ్యూసింగ్ రోబోట్స్ లాగా అప్పుడప్పుడు అనిపిస్తుంది సినిమాకి ఒక ప్రాణం ఉంటే అది ఎలా రియాక్ట్ అయ్యేదో ఈ దారుణాలు చూసి అని కన్నడ డైరెక్టర్ హర్షాది తెలుగు డెబ్యూది ఆయన ఆయనేంటి మన బోయాన్ని ఇవ్వటానికి కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నారు అని ఆయన బ్రదరా ఏంటేనా ఏం లేదు బోయపాటి గారి ఓన్లీ సేవియర్ టెంప్లెట్ అదే జ్యువెల్ రోల్స్ ని ఆయన ఇన్స్పిరేషన్గా చూసేటో వల్ల మైండ్ మడతడి ఇస్తరాకులు అవ్వాలి అనే రేంజ్లో ప్లాన్ చేసి తీసినట్టుంది విలన్స్ క్రోరత్వంతో స్టార్ట్ అయిన సినిమా హీరో ఇంట్రో ఆటా పాట అయ్యాక తాపీగా ఇప్పటికే టైం అయిపోయింది హీరోని రాకపోతే ఎలా అన్నట్టు కొద్దిసేపు కార్యక్రమాలు ఆ తర్వాత ఒక వ్యక్తిని చూపిస్తారు అమాయకంగా ఇదిగో దొరికేసేడు దొంగ అని నా ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ ఈ మధ్య నాజర్ గారు చేసే క్యారెక్టర్స్ అన్నీ ఇంతే అయ్యాయి ఇక లేట్ ఎందుకు మొదలెడదామా కొట్టుడే కొట్టుడు వందే భారత ట్రైన్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా మధ్యలో ఇంజిన్ కూల్చడానికి రీసౌండ్ లేస్తారు ఇక మళ్ళీ కొట్టుడే ఈసారి ట్రైన్ డెస్టినేషన్ ప్లాట్ఫామ్లో ఆగన కూడా ఆగదు ప్యూర్ క్రింజ్ యాక్షన్ స్టఫ్ గైస్ తలపోటు ఇప్పుడు అర్జెంట్గా తలకి రెండు సార్లు బట్టియ్యాలి లేకుంటే నెక్స్ట్ మూవీ కష్టం అదే మీరు అనుకునేది కాదు రెండు సార్లు తలకి జెండు బామ్ని పూసుకోవాలి అని గోపీచంద్ గారు ఈసారి ఆయన రేంజ్ ఫిలింతో వస్తారనుకున్న ప్రతిసారి రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఆయన నా మాట విని అఫ్కోర్స్ నా లేండి హీరో రోల్స్ ఆపేసి విలన్ రోల్స్ రీఎంట్రీ సపోర్టింగ్ రోల్స్ ఎంట్రీ ఇస్తే ఉంది ఎవరన్నా తన యాక్టింగ్ క్యాలిబర్ని ఉపయోగించుకునే డైరెక్టర్ వస్తే బాగుండు ఇందులో గోపీచంద్ యాక్టింగ్ అయితే యావరేజ్ లాస్ట్ ఫిలిమ్స్లో ఎలా ఉందో సేమ్ అంతే ఇంకా మిగతా వాళ్ళు ఏదో ఫ్లో వెళ్ళిపోయారు పెద్దగా చేసింది ఏం లేదు బీజిఎం వైజ్ రవి బసరర్ ఒక్కటే అరుపులు శబ్దాలు సినిమా అంతా అదే ఒక ఫ్లో లేదు ఏం లేదు ఏది పడితే అది ఆయన ఇన్స్ట్రుమెంట్స్తో కొట్టేసినట్టు ఉంది చివరిగా అలాంటిది ఇది సో ఇది మరి భీమా మూవీ సంగతే సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్